డియర్ స్టూడెంట్స్, ప్రతి కాలేజ్ డేకి ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ కాలేజ్ డేకి ఒక ప్రత్యేకత ఉంది. టుడే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ లైఫ్ స్టైల్ బుక్ రిటర్న్ బై అవర్ ఫార్మర్ స్టూడెంట్ మిస్టర్ ఆనంద్. మీరు కొట్టిన చప్పట్లే చెబుతున్నాయి అతను మీ హృదయాల్లో ఎంతగా నిలిచిపోయాడు. ఈ శుభ సందర్భంలో ఆనంద్ తన అనుభవాల్ని అనుభూతుల్ని మీతో పంచుకోవడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ అభిరామ్ గారు లైఫ్ స్టైల్ బుక్ ను ఆవిష్కరిస్తారు. డియర్ స్టూడెంట్స్, కాలేజీలో చేరినప్పుడు జోరు, చదివేటప్పుడు బోరు, చీకట పడితే బీరు. దిస్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ కాలేజ్ స్టూడెంట్. ఆమ్ ఐ రైట్? వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్ మామా, బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ అ స్టూడెంట్స్ లైఫ్. ఎస్, కాలేజీలో చేరగానే ఒక అటెన్షన్, చదివేటప్పుడు ఒక అంబిషన్, మన గోల్ రీచ్ అవ్వాలని ఒక సెన్సేషన్, ఇది ఈ తరం కాలేజ్ స్టూడెంట్స్కి ఉండాల్సిన లక్షణం. ఈరోజు ఇక్కడ కూర్చున్న గొప్ప వాళ్ళంతా నన్ను గొప్ప అని చేసి మీ ముందు నిలబెట్టారు, కానీ అది నా గొప్పతనం కాదు. యు నో వన్ థింగ్, వరల్డ్ మొత్తంలో ఈక్వాలిటీ ఉంది ఒక్క కాలేజ్ క్యాంపస్లోనే. ఇకపోతే ఈ లైఫ్ స్టైల్ బుక్, ఇట్స్ అ స్వీట్ మెమరీస్ ఆఫ్ మై లైఫ్. చిన్నప్పుడే యాక్సిడెంట్లో పేరెంట్స్ని పోగొట్టుకున్న నాకు ఆ దేవుడు గొప్ప ఫ్రెండ్స్ని వరంగా ఇచ్చాడు. ఇదే క్యాంపస్లో మేమంతా ఫ్రెషర్స్గా ఫస్ట్ ఇయర్లో కలిసాం, సెకండ్ ఇయర్లో బాగా క్లోజ్ అయ్యాం, థర్డ్ ఇయర్లో మా అభిరుచులు అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం, ఫోర్త్ ఇయర్లో మా అంబిషన్స్ నిజం చేసుకున్నాం. వీడి పేరు ప్రభు. బెడ్రూమ్కి బాత్రూమ్కి తేడా లేకుండా పుస్తకం చేతిలో పట్టుకొని చదవాలన్నది వీడి నాన్న పెట్టిన రూల్. వీడు నెంబర్ వన్ స్టూడెంటే కాదు, మా అందరికీ బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే వీడికి ఫ్లవర్సు, ఫిగర్సు, టిఫిన్సు, డిన్నర్సు లాంటి పదాలకి స్పెల్లింగులు తప్ప మీనింగ్స్ తెలియకుండా పోయాయి. ఐన్స్టీన్ గురించి 6 గంటలైనా నాన్ స్టాప్గా మాట్లాడతాడు, కానీ ఐశ్వర్యరావు వచ్చి ఐ లవ్ యూ చెప్తే 6 నిమిషం కూడా మాట్లాడలేడు. ఈ అందగాడి పేరు లక్ష్మణ్ రావు. అమ్మా నాన్నలు పెట్టిన పేరు స్టైలిష్గా లేదని షార్ట్ కట్లో లక్కీగా మారాడు. ప్రపంచంలో ఉన్న అందగత్తులంతా తన కోసమే పుట్టారనేది వీడి ఫీలింగ్. అందుకే వీడు గోపికల మధ్య గోపన్లా ఫీల్ అవుతుంటాడు, వాళ్ళేమో వీడిని గొబ్బెమ్మని చూసినట్టు చూస్తారు. ఈ నాటీ గర్ల్ పేరు ప్రియ. ఏ ముహూర్తంలో అమ్మా నాన్నలు తనకు ఆ పేరు పెట్టారో కానీ ఏ కుర్రాడు ఎదురైనా ఐ లవ్ యూ చెప్పేస్తాడేమోనని తను కంగారు పడి ఎదుటివాడిని కంగారు పెట్టేస్తుంది. అందుకే దీన్ని కంగారు చూసి కాలేజీలో రిక్టర్ స్కేల్ అని నిక్నేమ్ పెట్టారు. ఒక్క రాఖీ పండుగ రోజే ఎవరు తన జోలికి రారని సేఫ్గా ఫీల్ అవుతుంది. ఈ బబ్లీ గర్ల్ పేరు నందిని. తనకు ఆఫర్ల పిచ్చి, కోల్గేట్ కొంటే షేవింగ్ సెట్ ఫ్రీ అని తెలిస్తే చాలు, తనకు అవసరం ఉన్నా లేకున్నా ఎగబడి మరీ కొనేస్తుంది. అందుకే క్యాంపస్లో అందరూ నన్ను చేసుకో, వీడికి ఎక్స్ట్రాగా వస్తాడని నందిని నేర్పిస్తుంటారు. ఇది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మమ్మల్ని అందరినీ చూడాలని క్యూరియాసిటీగా ఉంది కదూ, లెట్స్ గో బ్యాక్. చూడవే దున్ను పొదులు ఎలా నిద్రపోతున్నారో. మీరేంటే మార్నింగ్ మేకప్ తో ప్రత్యక్షం అయ్యారు? ఈ రోజు క్యాంపస్ ఇంటర్వ్యూరా, మర్చిపోయారా? ఓ మై గాడ్, టైం అయిపోయింది, పదండి రా, లెట్స్ గో. మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ ఒకేషన్ ఫర్ యూ. గెటింగ్ ఎ ప్లేస్మెంట్ త్రూ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ మొమెంటస్ ఒకేషన్ ఇన్ వన్స్ లైఫ్ అండ్ వన్ షుడ్ నెవర్ మిస్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నౌ ఐ ఇంట్రడ్యూస్ యూ టు ద కంపెనీ పీపుల్. డియర్ స్టూడెంట్స్, అవర్ కంపెనీ ఇస్ వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ అండ్ రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇట్ హ్యాస్ సో మెనీ ఆపర్చునిటీస్ ఎస్పెషల్లీ ఫర్ ఇంజనీరింగ్ గైస్ లైక్ యూ. ఫర్ ఎనీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్, ద టెక్నికల్ నాలెడ్జ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హౌఎవర్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఫీల్డ్, హూ ఎవర్ కమ్యూనికేట్స్ మోర్ ఎఫెక్టివ్లీ విల్ రీచ్ ద హైయెస్ట్ గోల్. కన్ఫర్మ్ చేద్దామా? ముందు స్క్రూట్ని పూర్తి కానివ్వండి. ప్రొసీడింగ్స్ ఆలోచిద్దాం. సెలెక్ట్ అయ్యాం సార్. అవన్నీ మీరు నన్ను అడగకూడదురా. మేము మీ స్టూడెంట్స్వే కదా, చెప్తే తప్పేంటి సార్? సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. మీ 5లో 4 సెలెక్ట్ అయ్యారు. ఏయ్,
వాట్ హ్యాపెండ్? ఐదుగురులో నలుగురు సెలెక్ట్ అవడం గొప్పే కదరా. మాలో సెలెక్ట్ అవ్వంది ఎవరు సార్? ఐ కెనాట్ సే ఇట్. కాసేపట్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. వెయిట్ ఫర్ ఇట్. వి ఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ ది ఫాలోయింగ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫ్రమ్ యువర్ బ్యాచ్. మిస్టర్ ఆనంద్, మిస్టర్ ప్రభు, మిస్ ప్రియా అండ్ మిస్ నందిని. Where are these selected guys? చె నలుగురు సెలెక్ట్ అయ్యాం. ఈ లక్కీ గడు ఒకడే మిస్ అయ్యాడు. నేనేం మిస్ అయ్యవాడిని కాదు. శుభమాన్ వెళ్తుంటే శనిగాళ్ళ డబుల్ గమ్ గడ్ అడ్డొచ్చి మొత్తం అప్సెట్ చేశాడు. నాకు కానీ వాడు దొరకాలి. పోన్లేరా, లైట్ తీసుకో. మనం ఈ జాబ్ చేయట్లేదు. మన ఫైవ్ మెంబర్స్ కి ఒకే కంపెనీలో వస్తేనే చేస్తాం, లేదంటే మనమే సొంతంగా కంపెనీ పెట్టుకుంటాం. రే లక్కీ, లక్కీ, రే లక్కీ, రే లక్కీ, రే ఆకి ఆకి, ఏంట్రా లక్కీ, రే లక్కీ, ఏమైంది ప్రియా వీడికి, ఏంట్రా ఏమైంది, రే ఆగరా, ఏమైంది వీడికి, ఏంట్రా వీడు, రే లక్కీ, రే లక్కీ, ఏం చేస్తున్నావు, ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నావు, మీరంతా నా కోసం ఎంతో గొప్ప సాక్రిఫైస్ చేశారు, నేను మీ కోసం ఏదో ఒకటి చేయాలి, చేస్తాను. యే వావ్, ఏంట్రా కూల్ కూల్ బీర్స్ మామా, చీర్స్, నెక్స్ట్ ప్రైజ్, ఏంట్రా నువ్వు, నే బీర్ తాగు. ఏడ్సావు, మీ అయ్యక్కడ లేడుగా, కడుముసుకు లాగించాయి. వద్దురా, ఒక్కసారి గానీ దీన్ని రుచి మరిగామంటే అన్ని నాకే కావాలంటావు. నోరు తెరవా. వద్దంట వినమంటరా, నాకొద్దు. వదిలేరా వాణ్ణి, వీడి చేత బీర్ తాగించామని తెలిస్తే రాత్రాడు బాబు మన కళ్ళకి వచ్చి వాయిస్తాడు. నువ్వు బీర్ ట్రై చేయొచ్చుగా. ఏంటమ్మా రెచ్చిపోతున్నావు, చూసారా సార్, అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. మరి క్రేజీ ఫైవా మజాక? రే బన్నీ, 2 డబుల్ ఆమ్లెట్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఇప్పుడున్న కొవ్వు చాలు, ఎక్స్ట్రా ఎందుకు బే? ఇంటర్వ్యూలో పాస్ అయ్యే సత్తా లేదు కానీ స్టైల్ కెన్ తక్కువ లేదు. ఏంట్రా చూపు, హీరోవా? ఏ ప్రభు, మా సంగతి నీకు తెలీదు, మీ ఐదుగురి మీద ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తా, అది చూస్తా. ఏంటి ఆనంద్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యండి, ఏంటి గొడవ? సార్ తప్పంతా వాడదే సార్, వాడేవారు సార్ మమ్మల్ని అంటానికి. మేము సెలెక్ట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, మా మీద మాకు నమ్మకం ఉంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యండి, రౌడీలా బిహేవ్ చేస్తాడు సార్. కూల్ డౌన్ ప్రభు, ప్రభు, రే ప్రభు, 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 రే ప్రభు, 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 వదలరా, రే ప్లీజ్ రా, నా మాట వినరా, రే జరిగిందానికి సారీరా, ఏదో ఆవేశంలో అందరూ తొందరపడ్డాం, దీని కంప్లైంట్ దాకా ఏంది? అలా చేస్తే కానీ మీకు బుద్ధి రాదురా. రే అలా అనకరా, నా మాట వినరా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ విషయం మా నాన్నకు తెలుస్తుంది, ఆయన గురించి నీకు తెలీదు, నా లైఫే స్పాయిల్ అయిపోతుందిరా. అంత దూరం ఎదుకురా, మనలో మనమే సర్దుకుపోదాం, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్స్. వాలేవు కంగ్రాట్స్, అనుకున్నది సాధించారు. మన లక్కీ గాన్ రిజెక్ట్ చేసిన కంపెనీ వాళ్ళే రీకన్సిడర్ చేసి మీ ఐదుగురికి ఒకే కంపెనీలో జాబ్స్ ఆఫర్ చేశారు. ఎప్పుడొచ్చానన్న? పర్లేదే, ఎందుకు వచ్చావని అడుగుతావు అనుకున్నాను. జరిగిన దాంట్లో తప్పే లేదు, మా అందరికి ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చాయి అంకుల్, ప్లీజ్ అంకుల్, మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాం అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏంట్రా అంత సీరియస్గా ఉన్నాడు? బాబు
ఎలా భరిస్తున్నావమ్మా ఇలాంటి మనిషిని? ఊహ తెలియని వయసులో ఇంటికి వస్తే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు, ఇప్పుడు నా జీవితం మీద దెబ్బ కొడుతున్నాడు. నాకంటూ ఆశలు ఆనందాలు ఉండవమ్మా. వెళ్ళమ్మా, కనీసం నువ్వైనా చెప్పు. మీ నాన్న చెప్పింది చేయడం తప్ప ఏనాడు ఎదురు చెప్పలేదు నాన్న. తన స్నేహితుడికి మాట కూడా ఇచ్చారు ఇప్పుడే జరిపిస్తానని. ఏంటమ్మా మాట? ఆయన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేస్తాడా? ఇప్పుడే కదమ్మా జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళంటి, కొన్నాళ్ళు నా ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండాలని ఉండదా? ఏంట్రా నోరు లేస్తుంది? నువ్వు వేసే యథావేశాలకి చింత పరిగి తీసుకుని నేను చెతకదన్నాను. అందుకు నీ వయసు సరిపోదు, నిన్ను గాలి కొలడానికి నా మనసు ఊరుకోదు. ఈ నిట్టగా వదిలేస్తే ఎవతో దాన్ని తీసుకొచ్చి నాన్న ఇదే నీ కోడలు అంటాడు. చెప్పిన మాట విని మర్యాదగా పెళ్లి చేసుకున్నావో ఊరు విడిచి బయటికి వెళ్తావు, లేకపోతే జన్మంతో నా కాళ్ళకాడ పడి ఉంటావు. పద అమ్మా. ఏంట్రా శుభమాను పెళ్లి చేసుకుని ఏడు మొహం పెడతావు ఎందుకు? ఏదో ఉద్యోగం వచ్చిందన్నావుగా, వెళ్ళి ముందు ఆ పంజుడు మంచి రోజు చూసి కోడలు పిల్లని తీసుకొస్తా. చూడు, ఆ అడ్డమైన ఎదవులతో అడ్డగాడిదలా తిరిగావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. రై అయ్యా జాగ్రత్తగా దిగబెట్రా. అలాగే. సూపర్. రే ప్రభు, ఇప్పుడైనా రావటం? అవునరా. మీ డాడీ ఏమన్నారు? నా పేరు మీద సైట్ కొన్నారట, రిజిస్ట్రేషన్ చేయాలంటే వెళ్ళాను. రే బ్రేకింగ్ న్యూస్, రమ్య గోపికి హ్యాండ్ ఇచ్చింది తెలుసా? యుఎస్ అబ్బాయిని చేసుకోబోతుందంట్రా. కంగ్రాచులేషన్స్ రమ్య, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్ యూ. మరి మీ ఐదుగురు పెళ్ళప్పుడు? మేం మామూలుగా చేసుకోవమ్మా, ధూమ్ ధామ్ గా చేసుకుంటాం. ఏం ప్రభు? అవునరా. గుడ్ నైట్. బై బై. క్రేజీ పై సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్స్ వచ్చినందుకు పార్టీ. హలో హలో. ఎక్స్క్యూజ్ మీ, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ప్రభు ఎక్కడ ఉంటాడు బాబు? ఏ ప్రభు? అదేనయ్యా, మధ్య క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యాడు, ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుని వచ్చాడు కదా. ఏంటి, ప్రభుకి పెళ్ళయిందా? ఇంతకీ మీరు? నేను వాళ్ళ ఆవిడకి బాబాయ్ వర్స్ అవుతానులే, కొంచెం ప్రభుని పిలువు బాబు. జూనియర్స్ అండ్ సీనియర్స్, ఇట్స్ ఎ బ్రేకింగ్ న్యూస్, మన సీనియర్ ప్రభు సార్ కి పెళ్ళయిందంట. ఒక్క అబద్ధంతో మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసావు కదరా. మాతో చెప్పకుండా ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచగలిగావురా? పెళ్ళవ్వగానే కొంతమంది ఫ్రెండ్స్ లో వదులుకుంటారు, అలాంటి క్రికెట్ ఫ్రెండ్షిప్ రామంది? అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడకండి, అదంతా మాకు అనవసరం. నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకుని మా దగ్గరే దాచావే, అది ఇంకా పెద్ద తప్పు. అసలు ఎలా చేసుకున్నావురా ఈ మ్యారేజ్? నేనేం కావాలని చేసుకోలేదు, నాకు ఇష్టం లేదని ఎంత చెప్పినా వినలేదురా మా నాన్న. ఏ మీ నాన్న గురించి ఆపరా. ఏ అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. సారీరా, ఐ యామ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే రా. రే ఉత్తరా, ప్లీజ్ రా ఉత్తరా. చేరా ప్రా. కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు కలిసి తిరగటమే కాదు, కలిసి సాధించగలరని కూడా నిరూపించారు. ఇట్స్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ద జూనియర్స్. క్యారీ ఆన్ సార్. వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఇట్స్ ఎ వెల్ నోన్ కంపెనీ. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 2 ఇయర్స్ వర్క్ చేయాలి. ఓకే? ఎస్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మిస్టర్ ఆనంద్. సార్, మీ ఐదుగురి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. మరి మీ అందరికీ వైజాగ్ పోస్టింగ్ ఇస్తే ప్రభు ఒక్కడే ముంబై ఎందుకు మార్చుకున్నాడు? ముంబయా? రాయ్ నీ కవర్ ఇవ్వు. ఎందుకురా? ఇవరా. వాట్ హ్యాపెండ్? వాగు. అంత సేమేరా? చూసారా, మనమంతా వైజాగ్ ప్లేస్మెంట్ పెట్టుకుంటే వాడు మాత్రం ముంబైకి మార్చుకున్నాడు. ఏంట్రా ఇదంతా? నాకు వైజాగ్ నచ్చలేదు. వైజాగ్ నచ్చలేదా? మేము నచ్చలేదా? నాకు ఏది నచ్చలేదు, నన్ను ప్రశాంతంగా వదిలేండి. అంటే మేము నీ ప్రశాంతతను చెడగొడుతున్నావా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ రా, నువ్వు చాలా మారిపోయావు. ఫ్రెండ్స్ ని దూరం చేసుకోవడం నీకే కాదు మాకు తెలుసు. ఈ రోజు నుంచి మాకు నీ ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. వెళ్ళు, నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడే తగలాడు పో. నీతో స్నేహం చేయడమే మా తప్పు. ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుగా ఉందిరా. ఐఎమ్ సారీ రా, మాట్లాడండి రా, ఈ రోజు నైట్ ట్రైన్ కి ముంబై వెళ్తున్నాను, మళ్ళీ రాను. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ మై కాలేజ్ లైఫ్, ప్లీజ్ లుక్ ఎట్ మీ రా. నా మీద ఇంకా కోపం పోలేదురా మీకు? మీకు ప్రాబ్లం వస్తే మీ పేరెంట్స్ ఉన్నారా? కానీ నాకు నా పేరెంట్సే ప్రాబ్లం రా. రేపటి నుంచి మీరంతా కలిసే ఉంటారు, నేను ఒక్కడనే ఒంటరి వాడిని. నా లైఫ్ లో నేను సంతోషంగా ఉన్నది ఒక్క మీ ఫ్రెండ్షిప్ లోనే రా. మా నాన్న చేసిన ద్రోహానికి సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఆ ధైర్యం లేకనే నేను దూరంగా వెళ్తున్నాను. ఇన్నాళ్ళు నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను రా,
ఆఖరి సార్ నా బాధను కూడా షేర్ చేసుకోండిరా ప్లీజ్ రా ప్లీజ్ ప్రభు ఊరుకోరా ఊరుకో నీ మీద మాకేం కోపం లేదురా కుండో మాకు దూరం అయిపోతున్న ఉన్న బాధ అంతేరా నువ్వు ఎప్పటికీ మా ఫ్రెండ్ వేరా థ్యాంక్స్ రా థ్యాంక్స్ ఇట్స్ ఓకేరా నువ్వేదో రీజన్తో మాకు దూరం కావాలనుకుంటున్నావు నీ డేషన్కి రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు రై నీకు నువ్వు మమ్మల్ని కలవాలనుకుంటే తప్ప మేము నిన్ను కలవడానికి కూడా ట్రై చేయం కానీ మేము ఎప్పుడు కలిసే ఉంటాం కలిసే బతుకుతాం కానీ మా గుండెల్లో నీకు ఎప్పటికీ స్థానం ఉంటుందిరా నువ్వు ఎప్పుడైనా మా దగ్గరకు రావచ్చు ఓకేరా నేను ముంబై వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తాను ఏం నువ్వు ముంబై వెళ్ళేది మూసుకొని బేవారం ఈ ఆవిడ దగ్గరికి వెళ్ళు అబ్బా జాయిన్ అయ్యాక లీవ్ పెట్టి వెళ్తాను లేరా దానికి ఇంకా 10 డేస్ టైం ఉంది కదరా అది కాదు ప్రియ టికెట్ రిజర్వేషన్ కూడా చేయించేశాను ఏంట్రా ముంబై టికెట్ తక్కలేదు ట్రైన్ మోర్ మూసుకొని పద అది కాదు నేను చెప్పేది వినురా సార్ సార్ మా వాడు అర్జెంట్గా భీమవరం వెళ్ళాలి టికెట్ కొనే టైం లేదు ఫైన్ అంతా చెప్పండి ఫైన్ ఓ 1000 కొడితే ఆయన అడ్జస్ట్ చేస్తాడు ఓకేనా సార్ ఎక్కరా నువ్వు ఎక్కరా లోపలికి వెళ్ళరా థాంక్యూ సార్ వస్తానా కదా కొట్టు తీసుకోండి మీరిక నిశ్చింతగా ఉండండి మీ వాడిని భీమవరంలో తింపే పూచి నాది నువ్వు లోపల రావే ఓకేరా హ్యాపీ జర్నీ బాయ్ రా బాయ్ కళలు నిజం కావంటారు ప్రభు తమకు దూరమైన ఆకాశంలో ఉన్న తమ ఊహల్ని అందమైన విల్లా రూపంలో నేలపైకి తెచ్చి తమ ఆశల్ని నిజం చేసుకున్నారు వాళ్లు కోరుకున్నట్టుగా ఒకే కంపెనీలోనే కాదు ఒకే విల్లాలో సంతోషంగా ఉంటున్నారు ఆడుతూ పాడుతూ పసిపిల్లల్లా తిరిగిన ప్రియా నందిని ప్రస్తుతం పసిపాపల తల్లులయ్యారు ప్రభు ఎక్కడున్నాడో తెలియకపోయినా ఏనాటికైనా తమ కోసం వస్తాడని విల్లాలో అతని కోసం ఓ గది కూడా కేటాయించారు ఇక క్షణం తీరిక లేకుండా బిజీ లైఫ్ గడిపే లక్కీ ఆనందులు ఇంకా పెళ్లి చేసుకోలేదు అదేమంటే మాకు నచ్చిన అమ్మాయి దొరకాలిగా అంటారు ఇడియట్ నీ వల్ల ఈ లేట్ అంతా పెద్దానికి నన్ను అంటావేంటి మామా మమ్మీ జోకర్ ఆయా వావ్ మార్వాడి లడ్కి జోకర్ నై హీరో ఆయా హాయ్ మై నేమ్ ఇస్ లక్కీ హాయ్ అంకుల్ కార్డాలు రే మామా ఏంట్రా ఇది నీ పుణ్యం ఉంటుంది నన్ను వదిలేరా బాబు mere angane mein dare dare de jo lali lali excuse me yes mere nalugurum friends unnam if you don't mind meer pakka coach adjust aithe sorry kanisam baamgarnaina sorry ante telugu lo veelu kaadu ani artham it's okay ra mem pakka coach adjust avtham you carry on उधर देखो अच्छा है नहीं नहीं ये रखो कुछ कुछ होता है खामोश गुड गुड ये डाल दो बस खेल खत्म कौन हो तुम నన్నే ఓడిస్తావు మీ బేటీనే గెలిపించే కదా ఆంటీ అయ్యో ఊరుకోరా ఏడవకూడదు అయ్యో ఏమైందమ్మా ఊరుకో నాన్న ఊరుకో Oh yeah pa 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 yeah thanks it's okay no problem puri dance brahmandanga chesavu naina ekka nerchukuna bamma sh అచ్చా
बेटा बहुत अच्छा। थैंक यू अंकल। आपका नाम क्या है? सुंदरलाल मेहता। तुम्हारा नाम क्या है? लक्की लाल मेहता अंकल। ओह तू भी मारवाड़ी? बचपन से मारवाड़ी अंकल। తీసుకోండి బామగారు. బామ్మ పాపం అభిమానంతో ఇస్తున్నాళ్లేవే. ఆవిడ అలాగే అంటదులేండి, మీరు తీసుకోండి. థ్యాంక్స్ అయ్యా. గుడ్. ఇక్కడ తండి చాలు. బామ్మ అచ్చం మన ఊరి ద్రాక్షలాగే ఉన్నాయే. బై ది వే మీ పేరేంటో తెలుసుకోవచ్చా? అది ఇప్పుడు అంత అవసరమా? అబ్బో చాలా ఉందా. తీసుకోండి. ఏంటండి ఇవి? మా బామ్మ మీ ఫ్రూట్స్ అన్ని తినేసిందిగా. అయితే దానికి బదులు ఇవ్వాలా? వద్దండి. మిస్టర్ ఆనంద్, పరిచయం లేని వాళ్ళు ఏమి ఇచ్చినా నేను తీసుకోను. నా పేరు ఆనంద్ అని మీకెలా తెలుసు? జర్నీ చేసేటప్పుడు పక్కన ఎవరెవరు ట్రావెల్ చేస్తున్నారని ప్యాసింజర్ లిస్ట్ చెక్ చేయడం నాకు అలవాటు. అవునా? ఇది ఒకటి ఉంది కదూ. థ్యాంక్ గాడ్. ఏంటి అది? సూసైడ్ అటెంప్ట్? లేదండి, లిస్ట్ లో పేరు చూస్తాను. లోపలికి రావా బాబు, తేడా వచ్చిందంటే ఈ లిస్ట్ లో కాదు, వాటర్ లిస్ట్ లో లేకుండా పోతావు. ఇంతకీ ఎవరి పేరు? నా ముందు పేరు అమ్మాయి పేరు సార్. ఆ అమ్మాయి పేరు అంజలి. అంజలి? థ్యాంక్ యూ అంజలి. Excuse me? Yes. Can I take this book? Yeah, with pleasure. Thank you. అదేంటి మధ్యలోంచి చదువుతున్నారు? మొదటి నుంచి చదవరా? ఆల్రెడీ సగం వరకు చదివేశాను. ఇది న్యూ ఎడిషన్ అండి. న్యూ ఎడిషన్ అయినా సేమ్ స్టోరీనే కదా. అవుననుకోండి, మొదటి నుంచి చదివితే ఆ తెరలే వేరు కదా. అక్కర్లేదు, మీరే అనుకోండి. అంత కోపం ఎందుకండి? పోనీ అక్కడి నుంచే చదువుకోండి. మామా మామా. ఏంటి మామా డ్రీమ్సా? రే అంజలి ఎక్కడరా? దిగాల్సిన స్టేషన్ వస్తే ఇంకా కూర్చొని ఉంటారా? దిగిపోయి ఉంటుంది. అప్పుడే వైజాగ్ వచ్చేసిందా? అది రాలేదు, మనమే వైజాగ్ వచ్చాం. చా, లాస్ట్ మినిట్ లో మిస్ అయ్యాను రా, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. అంతగా ఫీల్ అవ్వకు మామా, నీకు రాసి పెట్టుంటే మళ్ళీ కనిపిస్తుందిలే. లైక్ తీసుకో. ప్రియా, నందిని, పింకీ. ఎక్కడరా వీళ్ళు? ఏమోరా అమిత్, శేఖర్. ఏమైపోయారు రా వీళ్ళంతా? అబ్బా మరి అడ్రస్ లేకుండా ఒక ఫోన్ చేయకుండా వన్ మంత్ ఏమైపోయారా? ప్రాజెక్ట్ వర్క్ తల్లి, కంప్లీట్ చేయకుండా ఎలా రమ్మంటావు? అయినా ఈ వెల్కమ్ ఐడియా నీదేనా అమితాబ్ బచ్చన్ బావా? వీళ్ళకి ఒక ఐడియా ఇవ్వాలా? ఐడియా వీళ్ళదే, ఇంప్లిమెంటేషన్ వీళ్ళదే. ఇన్నాళ్ళు వీళ్ళ చేతుల్లో మేము చచ్చాం, ఇప్పుడు మీరు వచ్చారు మేము సేఫ్. గొప్ప ఇన్నోసెంట్ సార్ మీరు. మీ లో యాంగిల్ ఫోటో నెట్ లో పంపించి అమితాబ్ బచ్చన్ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి మనందరినీ బుట్టలో పడేసుకున్నారు. అవునవును, పెళ్లిపీటల మీదగా తమరు పెద్ద లిల్లీ పుట్టను మేమంతా చూసి షాక్ అయింది. ఎస్ ఎస్, మా అమిత్ స్టైలే వేరు. అబ్బా తమరేం తక్కువ కాదులేండి, నాకు బోల్డ్ సైట్ ఉందని చెప్పి ప్రియన్ లవ్ లో పడేశారు. తర్వాత కదా తెలిసింది మీది ల్యాండ్ సైట్ కాదు ఐ సైట్ అని. బ్రదర్ కాసేపు ఉంటే మన పరువు తీసేలా ఉన్నారు, మనం కాంప్రమైజ్ అయిపోవడం బెటర్. చూసారా, ఫ్రెండ్స్ అంటే మా అలా ఉండాలి, మమ్మల్ని ఒక్క మాట కూడా అనేవారు. ఓకే డార్లింగ్, ఐ అగ్రీ విత్ యు. ఆనంద్ ఏం టూర్ విశేషాలు? ఐ ఫర్గాట్ టు సే, వచ్చేటప్పుడు ట్రైన్ లో మన గ్లామర్ పై ఒక అమ్మాయి లవ్ లో పడిపోయాడు తెలుసా? ఏంటి వాడు చెప్పేది? ఆ అమ్మాయి పేరు అంజలి. ఎలా ఉంటుందో చూపించవా? ఏంటి చూపించేది, 6 గంటలు జర్నీ చేసి కనీసం అడ్రస్ కూడా అడుక్కోలేకపోయాడు. నేనేనయం, ఒక మార్వాడి రసగుల్లాతో సూపర్ గా టైం పాస్ చేశా. ఎక్స్క్యూజ్ మీ, నిన్న డెవలపింగ్ ఇచ్చాను, ఆ ప్రింట్స్ ఇస్తారా? రిసిప్ట్ ఇవ్వండి. రిసిప్ట్? ఐ థింక్ ఐ ఫర్గాట్ ఇన్ మై ఆఫీస్. సారీ, రిసిప్ట్ లేకుండా ప్రింట్స్ ఇవ్వం. అవి చాలా అర్జెంట్ అండి, మీ బోర్డు రిసిప్ట్ కోసం ఎంత దూరం వెళ్ళాలా?
ముందు మీ మేనేజర్ ని పిలవండి, నేను మాట్లాడతాను. మేనేజర్ గారు వచ్చినా అదే చెప్తారు. ఏంటండి కస్టమర్ సెంటర్ రెస్పెక్ట్ లేదా? మాటకు మాట సమాధానం చెప్తున్నారు. ఐ వాంట్ టు టాక్ టు యువర్ మేనేజర్ రైట్ నౌ. కాల్ హిమ్. కాల్ హిమ్ ఐ సే. సార్ ప్లీజ్, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ ఏంటి? గొడవ నాదా మీద? అరే చెప్తే వినిపించుకోరేంటి? ఆ ఫోటోలో నా లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఉందండి. స్వాతి. ఎస్ మేడం. వాట్ హ్యాపెన్? వావ్ అంజలి, నువ్వు ఇక్కడ చూడండి మేడం, రిసిప్ట్ లేకుండా వచ్చి గొడవ చేస్తున్నారు. మిస్టర్ ఆనంద్, మీరు కొంచెం లోపలికి వస్తారా? ఓకే. అయినా అదేంటండి, ట్రైన్ లో ఇలా కనిపించి అలా మిస్ అయిపోయారు. మీకోసం ఎంత వెతుకున్నా తెలుసా? అయినా మనం ఇలా ఫ్రీక్వెంట్ గా కలుసుకుంటామంటే మన మధ్య ఏదో రిలేషన్షిప్ ఉండి తీరాలి. ఏమంటారు మిస్టర్? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మిమ్మల్ని ఇక్కడ కలిసాక నా ప్రాబ్లం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోయింది. నేను అడిగేది మీ గొడవ కారణం ఏంటని. నథింగ్. రిసిప్ట్ లేకుండా ఫోటోలు ఏమనంటే మేనేజర్ ని పిలవమన్నాను. అయినా మేనేజర్ మీరే అని తెలిసాక నా ఫోటోలు ఎక్కడ పోతాయండి? రేపు వచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు స్వాతి, తన కవర్ ఇలా తీసుకురా. ఇదిగోండి మీ కవర్, తీసుకెళ్ళండి. వద్దండి, రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్తాను. అక్కర్లేదు, తీసుకెళ్ళండి. థాంక్స్. అది మళ్ళీ ఏంటి? ఒకసారి చెక్ చేసుకోనివ్వండి. వావ్, బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, సూపర్బ్. వావ్, క్యూట్ గా ఉంది. వావ్, ఎంత బాగుందో. సింప్లీ సూపర్బ్. యా, షీ ఇస్ రియల్లీ నైస్. జాక్పాట్ కొట్టారా మామ, ఫస్ట్ టైం మన విల్లాలోకి అందమైన అమ్మాయి రాబోతుంది. అంటే మేం కదా సొంతం రోల్. సో మీరంతా ఫ్యామిలీ బర్డ్స్, నేను ఒక్కడే బ్యాచిలర్ బర్డ్. మనకి ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. ఎవరు వచ్చారు చూడు మామ. ఓ మై గాడ్. రే లక్కీ, నువ్వు అవుట్ రా. ఆ మార్వాడు కత్తి పట్టుకొని కుటుంబ దాసా వచ్చాడు రా. ఆ గేట్ మాత్రం తీకురా బాబు. అయ్యో ఇటు గోడ. అరే నేను లేనని చెప్పారా? ఇరే లక్కీ, క్యాజీ 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 నే క్యాబేజీ కిదరా వా. కౌన్ కౌన్ ఆ కౌన్ సాలా వా, బచ్పన్ కా మారాడి వాలా లక్కీ లాల్ మెహతా. నేను చెప్పేది వినండి సర్జీ. ఏంట్రా అందరు నన్ను సీరియస్ గా చూస్తున్నారు? నేనేం చేశాను? ఏయ్ లేడీ మార్వాడి, నువ్వైనా చెప్పవే. మీ బ్యాచ్ తో కలిసి భోజనం చేశాను, మీ బాబుతో కలిసి భజన చేశాను, కనీసం నేను టచ్ అయినా చేశానా? నువ్వు ఆ అమ్మాయిని టచ్ చేయలేదురా, తన హార్ట్ ని టచ్ చేసావు. నేనా? అవును నువ్వే. అందుకే మేమందరం కలిసి ఒక డిసిషన్ వచ్చాం. ఏంట్రా అది? మీ ఇద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. షాదీనా? రే రే, అప్పుడే నాకు పెళ్ళేంట్రా? మరెప్పుడు చేసుకుంటావు? చూడరా, ఎందుకంటే ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా? నోరు మూసుకొని పెళ్లి కొప్పుకో. ఏంటి మామా, కమిట్ చేసేస్తున్నావా? మీ లైన్ క్లియర్ అయింది, మరి నా లైన్ క్లియర్ అవ్వాలిగా. ఏం కావాలి? నిన్న డెవలప్ చేయమని నెగిటివ్ ఇచ్చాను కదా. ఏంటమ్మా, ఏంటా లుక్? బిల్లా రెడీ? నెంబర్ 75. ఇప్పుడుంట చూడు. వాట్ ఇస్ దిస్? రోల్ అంతా ఎంప్టీగా ఉంది. తీసిన స్నాప్స్ అని ఏమైనట్టు? ఏంటండి, మాతో గొడవ పెట్టుకోవడానికి వస్తారా స్టూడియోకి మీరు? ఇట్స్ టూ మచ్. మీ పని మీరు సరిగ్గా చేయకుండా కస్టమర్ ని ఫూల్ చేయాలని చూస్తే సహించాం. ఐ వాంట్ గో టు కన్స్యూమర్ కోర్ట్. మీతో నాకేంటి? కాల్ యువర్ మేనేజర్ ఫస్ట్. ఐ వాంట్ టాక్ టు హర్. కమ్ ఆన్. ఏమై లక్ష్మి, చూడండి మేడం, నేను తను ఇచ్చిన రోల్ డెవలప్ చేసేస్తే ఎంప్టీగా ఉందని చెప్పి గొడవ చేస్తున్నాడు. మిస్టర్ ఆనంద్ లోపలికి రండి. చూసారా, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటే అది. గొడవలు పడతాం, కాంప్రమైజ్ అవుతాం. సీ అండ్ ఎంజాయ్. ప్రతిసారి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదండి, ఐ వాంట్ జస్టిస్. ఎంతో ఖర్చు పెట్టి ఈ ఫోటో సెషన్ చేశాను, టోటల్ గా స్పాయిల్ చేశారు. మిస్టర్ డోంట్ ట్రై టు బ్లఫ్ అదర్స్. మీరు మీ బ్యాక్ పాకెట్ లోంచి డమ్మీ రోల్ చేంజ్ చేయడం నేను చూశాను. చూసేశారా? యూఆర్ రియల్లీ జీనియస్ అండి. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీకేం కావాలి? అబ్బా, నాకేం కావాలో మీకు తెలియనట్టు. అదేనండి, మొన్న మీకు ట్రైన్ లో ఒక నవల ఇచ్చాను, అదేమో మీరు చెప్పా పెట్టకుండా పట్టుకెళ్లారు. ఆ నవల ఎవరా? మరి ఆ విషయం చెప్పొచ్చుగా. ఓకే ఇచ్చేస్తాను. ఎప్పుడు? రేపానా? వద్దు, మీ నంబర్ ఇచ్చాడండి, ఫోన్ చేస్తాను. ఫోన్ లో ఎలా ఇస్తారండి? మహానుభావ, ఎక్కడికి వస్తే ఇస్తాను, ఫోన్ చేసి చెప్తాను. ఓకే ఓకే. బై ది బై, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. బై. హలో, మీరెవరు? నేను అంజలిని. అరే ఆనంద్, నీకే ఫోన్ రా. ఏ డోంట్ డిస్టర్బ్ మీ, ఈ టైంలో సీఎం ఫోన్ చేసినా నేను రాను. సర్లే, అలా అని అంజలితో చెప్పనా? అంజలా,
1 minute. Please, Priya. Please. Hello, Anjali. मैं तो मार्टल डाल. Evening Hot Wendy's restaurant कोस्ता रा. Hot Wendy's? At what time? 5 o'clock. 5 o'clock? Done. Hi, Anjali. Hi. नू कॉल चेस्ट तो न एक्सपेक्ट चले तेल सा. I'm so happy. रा कुछ नू. इकड़ तू. आकड़ केल दा. हिंदू को? वाले पिच पिच का कमेंट चेस्ट ना. सेल तो फोटो थी सर. 1 minute. आनंद. अब्बा बब्बा. सुपर. सेक्चर आदिर इंद्रा. सेल्ले वरा. ఏంట్రా కటింగ్ ఇస్తున్నావు పక్కనే ఫిగర్ ఉంది కదా బిల్డప్ అనుకుంటా చల్లెవరా ఇవ్వనరా ఏం బిగుతావు ఆనంద్ నా మాట విను సారీ ఆనంద్ ఇదంతా నా వల్లే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం 5 minutes ikkade wait cheyandi are ekkadiki ippudu vastanu enti anjali just 5 minutes okay anjali anjali I'm sorry anand mee dress padaindi teskondi anjali enti idantha parledu ee dress tho intiki velthara I'll call you okay Anjali, what a pleasant surprise! Aunu, nijanga surprise. Ee roju nu ma intiki lunch ki ravali. With pleasure, but one condition. Evarra? Hey, come. Naato pat ma friends kuda vastaru. Tappakunda. Mee kosam mem andaram edur chustu untam. Address, plot number 16, Meenakshi Enclave, Gandhinagar. Randi babu. Hello auntie. Hello. Anjali, vastuna pinni. Oh, hi. Hi Anjali. She's Priya. Hi. She's hi. Nandini. Hello. He's Lucky. Uh-huh. Mr. Amit. Hello. Okay. Nandini's husband. And he's Mr. Shekhar, hi. Priya's husband. Hi. Hi, baby. Ni parenti? Pinky. Enthi iskuntaru? Meer cool ga em ichina okay. Alage. Kuchondi. Alage aunty. Iskondi. Thank you. Thank you. Thank you. Anjali, nu okasari maa villaki raavali. ఇక నుండి మీతోనే పర్మనెంట్ గా ఉండబోతుంది కదమ్మా. ఓయ్ మనందరం వచ్చేసారా? ఏంటండి ఇంత ఆలస్యం? ట్రాఫిక్ లో రావాలండి. బై. ఓ చాలా సంతోషం మా. గుడ్ న్యూస్ చెప్పావు. అసలు విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా ఎక్సైట్ అయిపోయాను. మామా ఇతను అంకుల్ మీరు ఒకసారి మా కాలేజ్ కు వచ్చారు కదా? అవునయ్యా ఆ రోజు ప్రభు మ్యారేజ్ స్విట్స్ తీసుకొచ్చాను. అంటే అంజలి మీకు? మా అన్నయ్య గారు అమ్మాయ్యా నేను తనకు బాబాయ్ అవుతాను. మరి ప్రభు ఎక్కడ అంకుల్? అదేంటయ్యా నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు. అయినా అంజలి మిమ్మల్ని పిలిచింది ప్రభుని గురించి తెలుసుకోవడానికేగా. అంటే అంజలి? అంజలి ఎవరనుకుంటున్నారు? ప్రభు భార్య. రే లైట్ తీసుకురా. నువ్వేం కావాలని చేయలేదు కదా? అంజలి మంచమ్మారా, అపార్థం చేసుకోదు. తను మంచిదేరా, నేనే మేనర్లెస్ గా బిహేవ్ చేశాను. ఛా, అసలే తను ప్రభుకు దూరమై బాధపడుతుంటే నేను మరింత బాధ పెట్టాను. ఎంత హర్ట్ అయిందో ఏంటో. అంత లేదులే, మనందరం కలిసి అంజలి వాళ్ళ ఇంటికి వెళ్దాం. తన మూడ్ చూసి నువ్వు సారీ చెప్పు. అంజలి నీ ప్రాబ్లం డెఫినెట్ గా అర్థం చేసుకుంటుంది.
ఆనంద్ రాలేదా? వచ్చాడు కానీ లోపలికి రావడానికి ఫీల్ అవుతున్నాడు. ఆనంద్ లోపలికి రా. ఐఎమ్ సారీ అంజలి. నువ్వింకా అదే మనసులో ఉంచుకున్నావా? నేనెప్పుడో మర్చిపోయాను, ప్లీజ్ కమ్. తను చాలా సెన్సిటివ్ అండి, నిన్నటి నుంచి బాగా ఫీల్ అవుతున్నాడు. ఆనంద్ ఒక్కసారి ఫీల్ అయ్యాడు, అలా అనుకుంటే నేను చాలాసార్లు ఫీల్ అవ్వాలి. ఒక నిమిషం, మీరు రండి. మా పెళ్ళయ్యాక ప్రభు నాకు దూరం అయ్యాడు. నా స్టడీస్ కంప్లీట్ చేయడానికి కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు ఎంతో మంది నన్ను ఇష్టపడి నాకు ఇచ్చిన లవ్ లెటర్స్ ఇవి. మీ లెటర్ కూడా ఇందులోనే ఉంది. ప్లీజ్ ఆనంద్, దీన్నిలాగే ఉండనివ్వు. ఇవన్నీ నేను ప్రభుకి చూపించాలని దాచాను. అర్థం కాలేదా? ఏదో ఒకరోజు ప్రభు నన్ను కలవకపోడు, అప్పుడు ఈ లెటర్స్ అన్ని తనకి చూపించి ఎంతమందికి నేను నచ్చాను. చివరికి నీ బెస్ట్ ఫ్రెండ్కి కూడా నేను నచ్చాను. మరి నీకెందుకు నచ్చలేదని ప్రభు నిలదీయడానికి ఇవన్నీ దాచాను. ప్రభుకి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ప్రభు మనసు మీకు తెలిసే ఉంటుంది. తనకు నేను నచ్చలేదా? ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? చచ్చా, అలాంటిదేం లేదు. వాడి కోపం అంతా వాళ్ళ నాన్న మీదే. నిన్ను చూస్తే డెఫినెట్గా రియలైజ్ అవుతాడు. ఏం ప్రియా? అవునంజలి. ఆంటీ, మిమ్మల్ని మాట్లాడగనా? ఏంటమ్మా? అంజలి ఇక్కడే ఉంటే ప్రతిక్షణం ప్రభుని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. మా విల్లాలో ప్రభు కోసం గది ఖాళీగా ఉంచాం. అంజలిని మాతో పంపించండి ఆంటీ. అవునా ఆంటీ, అంజలి మాతో ఉంటే ప్రభుకి దగ్గరేనన్న ఫీలింగ్ తనకు, ప్రభు మాతోనే ఉన్నాడన్న తృప్తి మాకు ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్ళండి. తన సంతోషమే కదా మాకు కావాల్సింది. వీళ్ళ మంచి స్నేహమే నిన్ను ప్రభుని కలుపుతుంది. వెళ్ళమ్మా. మమ్మీ, ఆంటీ ఏడుస్తుంది. ఏయ్, ఏమైంది అంజలి? వాట్ హ్యాపెన్? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం కాదు ప్రియా, మీరంత బెస్ట్ ఫ్రెండ్స్, మీ హస్బెండ్స్ అంత గ్రేట్ హార్ట్స్. మీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్కి దూరమై ప్రభు చాలా మిస్ అయ్యాడు, చాలా మిస్ అయ్యాడు. మనసులో ఎంత బాధన్నా బయటికి మాత్రం తను నవ్వుతూనే ఉంటుంది. ఇన్నేళ్ళు వాడు కనిపించకపోయినా అమాయకంగా వాడికోసం ఎదురు చూస్తుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉంటారా? ప్లీజ్ రా, కొంచెం కేర్ తీసుకొని వాడు వేరేబోట్స్ కనుక్కొని నాకు వెంటనే ఈమెయిల్ చేయండి. థ్యాంక్స్ రా, బాయ్. అడ్రస్ కరెక్టేనా? కరెక్టే. ఓకే, రైట్. అమ్మయ్యా, బాబు నీ మారవాడి లిస్ట్ అంతా పూర్తయింది నాయన. అబ్బా ఆపండి, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఎవరిని ఎందుకు పిలవాలని కాదు, మనం పిలిచిన వాళ్ళలో ఏ ఒక్కడికి ప్రభుతో కాంటాక్ట్స్ ఉన్నా వాడికి మ్యారేజ్ గురించి తెలియాలని. వాడి పెళ్లికి రాలేకపోయినా అట్లీస్ట్ గ్రీటింగ్స్ అయినా పంపిస్తాడుగా, ఆకులు మాత్రం ఎందుకు వదిలేయాలి? ఎస్, యూఆర్ రైట్ రా. ఆనంద్ చెప్పింది నిజమేరా? లిస్ట్ ఈజ్ ఓవర్. హాయ్ సీనియర్. సీనియర్, సీనియర్. అయ్యో, ఆ డబ్బులు కమ్కట్రా, ఈ టైంలో వచ్చాడు ఏంటి? అయ్యో సీనియర్, సీనియర్, సీనియర్. నువ్వు నా వెనక దాక్కుంటావేంటి? అబ్బా, నేను చెప్పాను నా కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాడని వీడే. ఓ, ఇతనేనా? గుడ్. రే రే రే, ఇప్పుడు తను అన్మ్యారీడ్ కాదురా, మ్యారీడ్. హీ ఈజ్ హర్ హస్బెండ్ శేఖర్. ఐ మిస్ యూ సీనియర్. నువ్వేం మిస్ కాలేదులేవయ్యా, దీన్ని పెళ్లి చేసుకుని నేనే మిస్ అయ్యాను. చూసావా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అది. చెప్పండి సీనియర్, మన లక్కీ మ్యారేజ్ అంటే కదా, నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలి? చూడు, పెళ్లికి వచ్చే ప్రతి వాడి దగ్గర ప్రభు గురించి ఇన్ఫర్మేషన్ అడగాలి, అలాగే మ్యారేజ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ అంతా నీదే అన్నట్టు ఫస్ట్ ఈ కార్స్ డిస్ట్రిబ్యూట్. వద్దొద్దు, సగం డస్ట్బిన్ లో వేసేస్తాడు, అన్ని నేనే ఇచ్చుకుంటా.
పాపి చిరాయి అంటారు కదమ్మా, ఇలాగే జీవచ్చవలా బతుకుంటానన్నారు. అవేం మాటలు మాయ, వచ్చారా బాబు? నా బిడ్డని మీరర్థం చేసుకున్నంతైనా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆనాడు మీ మధ్య నుండి వాడిని తీసుకొచ్చింది నా అధికారాన్నో నా ఇష్టాన్నో వాడి మీద రుద్దడానికి కాదయ్యా, వాడు గొప్పవాడైతే చూడాలని. రే, 400 ఎకరాల ఆస్తి రమ్మంది, ఎంత తిన్నా తరగదు అని మా నాన్న గారాబం చేస్తే 5వ తరగతిలోనే నా చదువు అటకెక్కిందయ్యా. మా ఇంట్లో పనిచేసి పాలేరు కొడుకు కలెక్టర్ అయ్యాడు, మా ఊరి పోస్ట్ మ్యాన్ మనోడు జిల్లా జడ్జి అయ్యాడు. నా ఆస్తి అంతా కరిగిపోయింది. అప్పుడు తెలిసిందయ్యా నేనేం పోగొట్టుకున్నాను. అందుకే నా బిడ్డ జీవితం నా జీవితంలా కాకూడదని కొండంత ప్రేమ గుండెల్లో ఉన్నా క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ వాడి పట్ల కఠినంగా ప్రవర్తించి నాకు నేనే శిక్ష విధించుకున్నానయ్యా. నాకు నేనే శిక్ష విధించుకున్నాను. అంకల్ ప్లీజ్ కంట్రోల్ యోర్సెల్ఫ్. బాబు, చిన్నప్పుడు నేను వాడికో మాట చెప్పాను, నేను కానీ వాళ్ళ అమ్మగాని చచ్చిపోతే తప్ప తిరిగి ఊళ్ళో అడుగు పెట్టద్దని. ఒక్క సహాయం చేస్తావా? నేను చచ్చిపోయానని ఏ పేపర్లో నెప్పగట్టనిస్తావా? నా కోసం కాదు బాబు, పంచప్రాణాలు వాడి మీదే పెట్టుకుని బతుకుతున్నా. వాళ్ళమ్మ కోసం నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా, ఈ అమాయకురాలి కోసం. ఈ ఒక్క సహాయం చేసి పెడతావా బాబు? అంకుల్ మీరు ధైర్యంగా ఉండండి అంకుల్, ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని వెతికి పట్టుకొని తీసుకొస్తాం. అవునా అంటీ? అవును అంకుల్, ఇట్స్ అ ప్రామిస్. హలో, నేను రా రాజేష్ ని. హాయ్ రాజేష్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎక్కడి నుంచి రా? నేనా? బ్యాంకాక్ నుంచి రా. వండర్ఫుల్, ఎలా ఉన్నావు? ఫైన్ రా. నిన్న బాలుగాడు చాటింగ్ లో కలిశాడు, లక్కీ పెళ్లికని వాడు ఇండియా వచ్చాడు కదా. అవును. మాటల మధ్యలో ప్రభు గురించి అడిగాడు రా, బట్ నాకు తెలియదని చెప్పాను. లక్కీగా ప్రభు నిన్న వీకెండ్ పార్టీలో కలిశాడు రా. రియలీ? ఆర్ యూ ష్యూర్? యా, బట్ వన్ థింగ్, వాడు నన్ను చూడగానే అదోలా ఫీల్ అయ్యాడేంట్రా. మరి వాడి డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నావా? అడిగాను రా, డిన్నర్ టైంలో మాట్లాడుకుందాం అన్నాడు. బ్యాడ్ లక్, మళ్ళీ వాడిని కలవలేకపోయాను. అంటే వాడు బ్యాంకాక్లోనే ఉండే ఛాన్స్ ఉందా? యా, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. వాడు పార్టీలో ఎంతో మందితో క్లోజ్ గా మూవటం నేను చూశాను. బ్యాంకాక్లో ఎన్నో రోజులుగా ఉంటే తప్ప అంత ఇంటిమసీ సాధ్యం కాదుగా. థ్యాంక్ యూ రా. హే లక్కీ ప్రియా, గుడ్ న్యూస్ రా, ప్రభు ఎక్కడున్నాడో తెలిసింది. రియలీ? ఎక్కడున్నాడు రా? బ్యాంకాక్ లో. వాడితో మాట్లాడావా? లేదు, రాజేష్ ఫోన్ చేశాడు. బ్యాంకాక్ మాత్రం కన్ఫర్మ్. అంజలి, యునో ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడట. కంగ్రాచులేషన్స్ అంజలి, నువ్వు త్వరలోనే ప్రభుని కలుసుకోబోతున్నావు. థ్యాంక్ యూ. హలో, జీసెన్ ట్రావెల్స్, పద్మనాభం హియర్. అంకుల్, నీ నందిని. హాయ్ నందిని, 100 ఇయర్స్ అమ్మా నీకు. ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అంత వద్ద అంకుల్, అర్జెంట్ గా బ్యాంకాక్ కి 2 టికెట్స్ బుక్ చేయండి. బ్యాంకాక్? ఏమిటి, మీ ఆయనతో హనీమూనా? అబ్బా కాదు, ఆనంద్ అంజలికి ప్రభు బ్యాంకాక్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? వెరీ గుడ్. ఏది, ఒకసారి ఆనంద్కు. హాయ్ అంకుల్. కంగ్రాచులేషన్స్ ఆనంద్, మొత్తానికి ప్రభు అసలు తెలుసుకున్నారు. నేను వెంటనే టికెట్లు బుక్ చేస్తాను, బ్యాంకాక్ లో మిమ్మల్ని మా ఏజెంట్ క్రిష్ రిసీవ్ చేసుకుంటాడు. క్రిష్ ఎలా ఉంటాడు? అదో విచిత్రమైన కేసు, వాడితో విడ్డూరైన ఫేస్, వాడితో జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హాయ్ క్రిష్. ఓ, యు ఆర్ ఆనంద్? యా. అంజలి? ఫంటాస్టిక్ నేమ్స్, వెరీ గుడ్. అవును, నా పేరు మీరు ఎలా తెలుసుకున్నారు? ప్లాబోర్డ్ లో మా పేరు బదులు మీ పేరు రాసుకున్నారు. చూసావా, బ్యాంకాక్ మ్యారేజ్ సెంటర్ ఇలా ఉంటుందయ్యా. రాగానే డిక్కీ ఓపెన్ చేశాడు, బ్యాగ్స్ లాగి అందులో పెట్టారా? ఓకే ఓకే, ఇది కూడా, వెరీ గుడ్. అది కూడా తెచ్చమ్మా, ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓహో, నో ప్రాబ్లం, కమ్ ఆన్, ఫాలో మీ, 1 మినిట్, కమ్ హియర్. దిస్ ఇస్ లార్డ్ బుద్ధా, మన ఇండియాలో పుట్టి బ్యాంకాక్ లో ఎంతో. పోతుంది క్రిష్, ఆ కార్ వెళ్తే నీకేంటయ్యా బాబు, ఇది మన కారు. కానీ లగేజ్ అందులో పెట్టాం కదా. మన పాస్పోర్ట్స్ ఉన్నాయా? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నాయి. ఏయ్ క్రిష్, పార్టీని రిసీవ్ చేసుకున్నావా? ఆ రిసీవ్ చేసుకున్నాను సార్, కాకపోతే లగేజ్ వేరే కార్ లో పెట్టాను,
ఆ కార్ వెళ్ళిపోయింది సార్. వాట్ ఎక్స్పెక్ట్ చేశా? ఇడియట్, యూస్లెస్ ఫెలో. బుద్ధి తక్కువై నిన్న కంపెనీలో అపాయింట్ చేసుకున్నారా? లగేజ్ మొత్తం పట్టుపోయారా? ఇప్పుడు ఏం చేస్తావు? సరే సార్, సరే సార్, ఏం చేయమంటారు సార్? మీరే చెప్పండి. ఓ పని చేయరా, వాళ్ళిద్దరిని ఈ 10 రోజులు మీ ఇంట్లో పెట్టుకో. హాయ్ అంజలి. హాయ్. అప్పుడే రెడీ అయిపోయినట్టున్నావు? అవును. అదేంటి ఈ నవల బ్యాంకాక్ తీసుకొచ్చావు? నేను తీసుకురావడం కాదు, ఇదే మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అదేంటి? ప్రభుకి నేనంటే ఇష్టం లేదేమోనని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, కానీ చూశాకే ప్రభుకి నేనంటే ఎంత ప్రేమో తెలిసింది. బుక్ అయిపోయావరా బాబు, ఇప్పుడు ఈ నవల తీసుకెళ్లి వాడు చూపించేలా ఉంది. ప్రభునే కలవబోతున్నావుగా, ఇక దీంతో పని ఏంటి? ఇటువ్వు. కలిసేదాకా ఆగు, అప్పుడు ఇస్తాను. ఇట్స్ ఓకే. Yes, I remember him. Just one minute. I'll check and confirm with my secretary. Hello, Mariam. Oh, no. Are you sure? Thank you, Mariam. Thank you very much indeed. I'm very sorry to tell you that Prabhu is no longer in our organization. The photograph to you both. హలో, ఏంట్రా నీదే కంట్రీ, నువ్వు లగేజ్ పోగొట్టుకొని తెచ్చావా? ఏంట్రా థాయి ఫుడ్ తిని తిమ్మిరిక్కిందా? తిక్క తిక్కగా వాగుతున్నావు. సార్ సార్, మీరా సార్? ఎవరో అనుకుని వాగేశాను, సారీ సార్. ఆ ఏడ్చావు గానీ పార్టీని బాగా చూసుకుంటున్నావా? ఏంటి సార్ చూసుకునేది? భలే కపుల్ని పంపించారు సార్. వచ్చిన దగ్గర నుంచి లగేజ్ 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 ఎత్తుకోవడం సరిపోయింది తప్ప ఒక ముద్దు లేదు ముచ్చడా లేదు సార్. ఒరే నీది నోరా డ్రైనేజ్ రా, తప్పుడు కొత్తకు వస్తున్నావు. వాళ్ళిద్దరు కపుల్ సార్ నీకు చెప్పానా? ఏంటి సార్ మీరు అనేది? వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా? అదిగో మళ్ళీ అదే కోత. ఒరే యూస్లెస్ ఫెలో, వాళ్ళిద్దరు కపుల్స్ కాదురా, ఫ్రెండ్స్. ఆ అమ్మాయి హస్బెండ్ బ్యాంక్ అక్కడ ఉండడానికి ఇన్ఫర్మేషన్ వస్తే అంటే వాళ్ళు ఎత్తికేది? ఆ అమ్మాయి మొగుడు కోసం రా ఇడియట్. నీ మట్టి బుర్రతో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసావంటే వాళ్ళిద్దరు కలిసి నీ ఫ్యూజ్ పీకేస్తారు. ఏంటి వాళ్ళిద్దరు కపుల్స్ కాదా? అమ్మో, ఈ విషయం ఇంట్లో సుక్కుకు తెలిసిందంటే ఒరే క్రిష్, నీ పని గోవిందా గోవింద. హలో. ఎస్ సార్. మిస్ రానన్, బాస్ ఇస్ కాలింగ్ యూ. ఓకే. అంజలి నువ్వు ఇక్కడే ఉండు. అదేంటి? నేను వస్తాను. ప్లీజ్ నేను వెళ్ళి కలిసి వస్తాను. ఓకే. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. హీస్ ప్రభు ఫ్రమ్ ఇండియా. You may rest assured. Thank you. ఎవన్నారు? సారీ అంజలి, 2 వీక్స్ బ్యాక్ రిజైన్ చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడట. ఏ కంట్రీకు చెప్పలేదా? లేదు, వెళ్దాం పద. ఏంటి అనంత్, ప్రభు గురించి తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? ఐ వాంట్ టు టాక్ టు హిమ్. అంజలి, వాడి కంట్రీలో లేడని చెప్పాక నువ్వు వెళ్ళి ఏం మాట్లాడతావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మెయిల్లో రాజేష్ అడ్రస్ దొరికింది, ముందు వాడిని కలుద్దాం పద. హే ఆనంద్, 1 వీక్ బ్యాకే బ్యాంకాక్ వస్తున్నానన్న, ఇప్పుడాక ఏమైపోయారా? అది ఒక ఈడియట్ మా లగేజ్ మిస్ చేశాడరా, అందులో నీ అడ్రస్ మిస్ అయింది. ఐ సీ. యా. వావ్ అంజలి, మై గుడ్నెస్, ఎప్పుడైందిరా మీ పెళ్ళి? కనీసం పిలవాలన్న కామన్ సెన్స్ కూడా లేదేంట్రా? వీడు కాలేజ్ డేస్ నుంచి ఇంతే అంజలి, అనుకున్నది ఏదైనా సరే కూల్గా సాధించేస్తాడు. అసలు నీ గురించి ఎలా చెప్పేవాడో తెలుసా? అవర్స్ టుగెదర్ వాయించేసేవాడు. ఎనీవే కంగ్రాచులేషన్స్, మా ఆనంద్ లాంటి నైస్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నందుకు. రే ఇడియట్, తను ఇప్పుడు ప్రభు వైఫ్ రా. ప్రభు? అదేంట్రా? అంజలి మనం ట్రైన్లో కలిసేటప్పటికే తనకు ప్రభుతో మ్యారేజ్ అయిపోయింది. ఓహ్, ఐఎమ్ రియలీ సారీ అంజలి, ఐ హావ్ బీన్ మిస్టేకెన్. ఇట్స్ ఓకే. అంజలి, అదేంట్రా అలా వెళ్ళిపోతుంది? నాకు ఈ విషయం ముందే ఫోన్లో చెప్పుండాల్సింది కదా. అసలు ఏమైంది? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అడగరా. ప్రభు.
ఆర్ యు మ్యాడ్ ఎందుకు అలా పరిగెడుతున్నావు నీకు ఏమైనా అయ్యుంటే అనంత్ ప్రభు ఆ కారులో వెళ్తున్నాడు నేను చూశాను నన్ను వెళ్ళి అనంత్ ప్లీజ్ అంజలి ప్రభు ఎందుకు అవుతాడు వాడి కంట్రీలోనే లేడని ఎండి చెప్పాడు కదా లేదు అనంత్ నేను చూసింది ప్రభునే నీకేదో పిచ్చి పట్టింది ఎవరినో చూసి ప్రభు అనుకుంటున్నావు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు అందరు ప్రభులా కనిపిస్తారు రా వెళ్దాం నా హస్బెండ్ కంట్రీలోనే లేడని అబద్ధం చెప్పారు నేను ఇప్పుడే ఆయన్ని చూశాను ఇండియా నుంచి ఆయన వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను సార్ ఇదే నా స్థానంలో మీ కూతురుంటే ఇలాగే చెప్తారా చెప్పండి సార్ చూడమ్మా ఈ వయసులో నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ ఆనంద్ అలా చెప్పుమని రిక్వెస్ట్ చేస్తే చెప్పాను అంజలి నేను చూసేసిందిరా నువ్వు కాదని ఎంత కన్విన్స్ చేసినా వినట్లేదు మేము ఇండియా వెళ్లే వరకు నువ్వు బయటికి రాకు ఓకే నువ్వు ఇప్పుడు ఎవరితో మాట్లాడావు నువ్వు మాట్లాడింది ప్రభుతో కదూ అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నన్ను చిట్ చేయాలని చూడకు అంటే అంటే ప్రభు ఎక్కడున్నాడో నీకు తెలుసు అన్నమాట అంజలి నేను చెప్పేది నార్మూయ్ ప్రభు నీ నన్ను కలుసుకోకుండా చేసి నాకు దగ్గర అవ్వాలనుకుంటున్నావా అది మాత్రం చేస్తే జరగదు నేను ఇప్పుడు ఎండితో మాట్లాడొచ్చాను ప్రభు ఈ కంట్రీలో లేడని నువ్వు ఆయనతో అబద్ధం చెప్పించావు చూడరా చూడు ప్రభు నాకు దూరంగా ఉండొచ్చు కానీ నన్ను ఎంతగా ప్రేమించాడు చూడు నిన్నెంతగా నమ్మానురా నువ్వు ఇంకా వాడి భ్రమలోనే ఉండు నీకో విషయం తెలుసా అది రాసింది ప్రభు కాదు నేను ఎస్ ట్రైన్లో నిన్ను కలిసినప్పుడు నా ప్రేమ నీతో చెప్పుకునే ధైర్యం లేక నేను ఇలా రాసుకున్నాను చాలా ఏంట్రా ఇది అర్జెంటుగా మాట్లాడాలన్నా నీ మిస్బిహేవియర్ గురించి అంజలి నా దగ్గరకు వచ్చి ఎంత ఫీల్ అయిందో తెలుసా రే తను ప్రభు కంటే నిన్నే ఎక్కువగా నమ్మిందిరా అందుకే నీతో కలిసి ఇంత దూరం రాగలిగింది అలాంటి అమ్మాయితో మిస్బిహేవ్ చేయడానికి షేమ్గా లేదు అంజలిని నువ్వు లవ్ చేస్తుండొచ్చు కానీ తనకు పెళ్ళిందని తెలిసి కూడా ఇంత నమ్మించి మోసం చేస్తున్నావంటే ఛా రేపు ప్రభుని కలిస్తే వాడికి నీ మొహమేలా చూపిస్తావురా స్టాప్ ఇట్ విల్ యు జస్ట్ స్టాప్ ఇట్ నా గురించి ఏం తెలుసంటరా నువ్వు అలా వాగుతున్నావు ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్లో నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా థ్యాంక్స్ రా ఒక ఫ్రెండ్ వైఫ్ని చీట్ చేసే ఇడియట్ లెవెల్కి నన్ను దిగజార్చావు ఎస్ నేను అంజలిని ప్రేమించింది నిజం కానీ తను ప్రభు వైఫ్ అని తెలిసాక ఎంత హర్ట్ అయ్యాను ఒక వెల్విషర్గా అంత దగ్గర అయ్యాను డూ యూ నో వన్ థింగ్ అ చీటర్ క్యాన్ బి అ లవర్ బట్ అ రియల్ లవర్ కెన్ నెవర్ బి అ చీటర్ ఇట్స్ ఓకే ప్రభుని కలిస్తే వాడికి నా మొహం ఎలా చూపిస్తాను అని అడిగావుగా వాడిని నేను ఆల్రెడీ కలిశాను ఏంట్రా నువ్వు అనేది అవును పరిస్థితి అప్పటికే పూర్తిగా చే దాటిపోయింది I'll meet you later. You come with me. Okay. Anand! Ray! Prabhu! Ray! Ray! Rara, come. Look at my dream house. Indian currency la din value anta telusa? More than 20 crores. చెప్పరా హౌ ఇస్ లక్కీ ప్రియానందులు ఎలా ఉన్నారు ఆల్ ఆర్ ఫైన్ ఓకే అవునరా నువ్వు బ్యాంక్ అక్క ఎందుకు వచ్చావు ఒక ఈడియట్ మోసం చేసి వెళ్ళిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చాను అర్థమైంది అనుకుంటాను రాగానే నీ ఫ్రెండ్స్ గురించి అడిగావు మీ అమ్మా నాన్నల గురించి ఒక్క మాటైనా అడిగావరా ఈ 3 ఇయర్స్లో మాలో ఏ ఒక్కరికి ఫోన్ కూడా చేయాలనిపించలేదరా నీకు ప్లీజ్ రా మా నాన్న గురించి నా దగ్గర మాట్లాడుకో ఆయన మొహం చూడడం ఇష్టం లేక కదరా ఇంత దూరం సెటిల్ అయ్యాను అయినా అందరికీ గ్రేట్ ఫాదర్స్ ఉంటారు నాలాంటి వాడికి తప్ప అవునరా అందరి ఫాదర్స్ గ్రేటే కానీ మీ ఫాదర్ నిన్ను గ్రేట్ పొజిషన్లో చూడాలనుకున్నారా అందుకే ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండగలిగావు నాన్న వాళ్ళందరినీ వదులుకొని అనాథలా ఒంటరిగా బతుకుతున్నావు వండర్ఫుల్ వెర్ ఇస్ యువర్ మామ్ హాయ్ హనీ హాయ్ లూసీ కమ్ రైట్ మీట్ మై వైఫ్ లూసీ నమస్తే నమస్తే హౌ వాస్ లక్కీ ప్రియా నందిని దే ఆర్ ఫైన్ ఓకే క్యారీ ఆన్ ఐ విల్ ప్రిపేర్ లంచ్ ఫర్ యు కమ్ ఆన్ బేబీ స్వీటీ గో విత్ యువర్ మామ్ రే మన వాళ్ళ సంగతి సరే అంజలి గురించి కనీసం ఒక్క మాటేనా అడగవేరా అంజలా ఇంకెక్కడ అంజలిరా దాట్స్ ఫాస్ట్ టు బి ఫ్రాంక్ తను ఇప్పుడు నా ఊహల్లో కూడా లేదు
ఐ థింక్ తను నాలాగే ఎవరో ఒకరిని మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. నవేడేస్ ఇట్స్ క్వైట్ కామన్. నీ స్టైలే మారింది అనుకున్నాను, లైఫ్ స్టైలే పూర్తిగా మార్చేశాను. రే, నీ ఊహల్లో ఉన్న అంజలి వేర్రా. నీకోసం ఎదురు చూసి ఆ పిచ్చంజలిని ఇంకా చూడలేదు. లుక్, ఈ బ్యాంకాక్లో నువ్వు చెప్పే స్టెల్లాలు లీజీలు లక్షల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక్క సీతను కానీ సావిత్రిని కానీ చూపించగలవారా? ఎంత ఈజీగా అన్నావురా, అంజలి నిన్ను మర్చిపోయి మరో మ్యారేజ్ చేసుకుని ఉంటుందని. తన్ని భార్యని తెలియక నేను ప్రపోజ్ చేసి లవ్ లెటర్ ఇస్తే తిరిగి నాకు 100 లవ్ లెటర్స్ చూపించింది. చూపించేముందో తెలుసా, ఇంతమందికి నచ్చింది నేను, నా భర్తకెందుకు నచ్చలేదని. నువ్వెదిరేని రోజు నిన్నే అడుగుతానంద్రా, అదిరా అంజలి క్యారెక్టర్. ఇప్పుడు కూడా నువ్వే సర్వస్వం అని నమ్మి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చిందిరా ఫూల్. ఏంట్రా నువ్వు అనేది? ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ ఇడియట్ కోసం అంజలి ఇంకా వెయిట్ చేస్తుందా? తప్పు చేశానరా, ఐఎమ్ ఎ ఫూల్, ఐఎమ్ ఎ బిగ్ ఫూల్. వాట్ హనీ, వాట్ హ్యాపెన్? నథింగ్ లూసీ, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ యు ఆర్ మీటింగ్ నౌ, దట్స్ వై ఇస్ అ బిట్ ఎమోషనల్. ఓకే, నథింగ్ టు వరీ, కూల్ డౌన్. రే, లూసీ ఆల్సో వెరీ నైస్ గర్ల్ రా, సో ఇన్నోసెంట్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం తనే. తన సపోర్టే లేకపోతే నేనెప్పుడో సూసైడ్ చేసుకుని ఉండేవాడిని. రే, నువ్వు అన్నట్టు ఈ దేశంలో అందరూ సీత సావిత్రులు కాకపోవచ్చు, తను మాత్రం సీత లాంటిదేరా? జరిగిందంతా లూసీకి తెలిస్తే తను తట్టుకోలేదు. రే, ఒక ఫ్రెండ్ గారిని అడ్వైజ్ అడుగుతున్నాను, నన్ను ఏం చెమంటో చెప్పు. ఇప్పుడు నువ్వేం చేసే పరిస్థితుల్లో లేవులేరా, బీ హ్యాపీ. రే ఆనంద్, ఐ సారీ రా, ఐ సారీ, ఐ మే ఫోన్, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇట్స్ ఓకే. అంచులకి ఏమని చెప్తావురా? డోంట్ వరీ, నిన్ను కలిసినట్టే చెప్పను, బాయ్. మై గాడ్, అంజలికి నిజం తెలిస్తే ఏమైపోతుందిరా? తను కంట్రోల్ చేసుకోగలదా? అదేరా నా బాధ, తనకి వాడంటే ప్రాణం. వాడు ఇక్కడున్నాడని ఎంతో ఆశగా ఎంతో దూరం వెతుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు తనకి ఈ విషయం తెలిస్తే. రే, ఆలస్యం చేస్తే అంజలి నిన్ను మరింత అపార్థం చేసుకుంటుందా? నా మాట విని నువ్వు వెంటనే నిజం చెప్పాయి. వద్దురా, తనకి విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తను నన్ను ఎంత అసహించుకున్నా పర్వాలేదు, అంజలి మనసులో ప్రభు మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎంతైనా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా. హలో, ఏంట్రా నువ్వు చేసిన పని? బాస్తో గొడవ పెట్టుకున్నావట? ఒక నిమిషం, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు, నువ్వు జాబ్ రిజైన్ చేసావా లేదా? అవును. అదే, అంత అవసరం ఏమొచ్చిందిరా? మరేం చేయమంటావు? బ్యాంకాక్ వెళ్ళడానికి లీవ్ అడిగాను, నో అన్నాడు. ఎలాంటి ప్రాజెక్ట్ రా అది, దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? రే, అంజలి మనం కాకపోతే ఎవర్రా పట్టించుకుంటారు? ప్రభు దొరికాడని గానీ తన కళ్ళల్లో చూసిన ఆనందం ముందు నా ప్రాజెక్ట్ నథింగ్ రా. అది కాదురా, మా అందరికన్నా ముందు నువ్వు ఎంత హై రేంజ్కి వెళ్ళావు, అలాంటి పొజిషన్ వదిలేసి. నువ్వు నిజంగా గ్రేట్ రా, అంజలి నీ ప్రేమను రిజెక్ట్ చేసిందని తెలిసి కూడా నువ్వు. రే, ప్రేమించడం ఎవరైనా చేస్తారా, కానీ ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ఏవైనా చేయగలగాలి, అదే నేను చేశాను. సర్లే, ఫోన్ పెట్టే. ఈ మౌన రాగం, ఈ మోగ భావం, మరిచావు నీవే తనలోని త్యాగం. ఎక్కడికి వెళ్ళావే బాబు, ఏదైనా పనికిమాలి పని చేసినప్పుడు పక్కనే ఉంటావు, మంచి పని చేసినప్పుడు కనపడవు ఏంటి? అంజలి ఎక్కడా? అంజలి ఎవరి దగ్గర ఉంటే సుఖంగా ఉంటుంది అనుకున్నావో ఆడి దగ్గరికి పంపించా. ఏం నువ్వు అనేది? అంత షాక్ వద్దమ్మా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, అసలు మ్యాటర్ చెప్తా. వేలా కోలాలు ఆడకుండా ఏం జరిగిందో చెప్పు. నువ్వు నువ్వు జిగిరి దోశ కోసం వెతుకుతున్నావు కదా, వాడిని చూసా, అడ్రస్ వెతికి పట్టుకున్నా, అంజలికి అడ్రస్ చెప్పి వాడి దగ్గర పంపించా. ఇదేంటి, ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? చచ్చిపోయాను అనుకున్నావా? ఈ రోజు వరకు నా మనసులో ఒక టెన్షన్ ఉండేది, ఇప్పుడెంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అయినా ప్రభు నన్ను వదిలేసి తప్పు చేయలేదు, మనమే ప్రభుని వెతుక్కుంటూ వచ్చి తప్పు చేశాం. అంటే నువ్వు ప్రభుని? ఆ రోజు నువ్వు రాజేష్ మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను. అంజలి వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాడి కోసం నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావని తెలిసాక ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ప్లీజ్ ఆనంద్, నాకు ఇప్పుడు ఎవరి సింపతిలో అక్కర్లేదు, నువ్వు ఫ్రెండ్షిప్కి ఎంతో వాల్యూ ఇచ్చావు, నన్ను ఎంతో లవ్ చేసావు, నేను నిన్ను లవ్ చేయట్లేదని తెలుసు కూడా వాల్యూ ఇచ్చావు. ప్రేమ నిజం, పెళ్లి నమ్మకం, ఆ రెండు నా విషయంలో చేజారిపోయాయి, ఇక దీంతో నాకు అవసరం లేదు.
పదవెళ్దాం. మేమంతా నీకు తోడుగా ఉన్నాంగా అంజలి, నువ్వు మాతోనే ఉండొచ్చుగా. నేను వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? జస్ట్ రూమ్ షిఫ్ట్ అవుతున్నాను అంతే. అలా ఫ్రెండ్షిప్ మీద మాకున్న నమ్మకమే మళ్ళీ ప్రభువుని మా దగ్గరికి చేర్చింది. ఇప్పటికీ మేమంతా అదే విల్లాలో ఎంతో హ్యాపీగా కలుసుంటున్నాం. ఇప్పుడు వాళ్ళంతా మీ ముందే ఉన్నారు. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. Congrats Anand, have you married Anjali? Yes. Anjali ki bharta ayya arhata maa Anand ki maatrame undi. Endukante vidi premalo nijayiti undi. Anand, Anjali made for each other. Nanu born for each other. I am right Anjali? Okka maatu cheptanu babu. Pillalu edagataniki kaaranam meveneni నాలాంటి మూర్ఖపు తండ్రులు అనుకుంటారు. కాదు, ఇటువంటి మంచి స్నేహితులు. వెల్ సెట్ సార్. ఒకప్పుడు ఈ క్యాంపస్లోనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా సెలెక్ట్ అయి, ఇప్పుడు ఈ కాలేజ్లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలుగా వచ్చారు. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బర్న్డ్ బట్ దే ఆర్ మేడ్. ఇట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.